నరేంద్ర మోడీ పాత నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత దేశం మొత్తం కొంతకాలం నగదు కొరతతో ఇబ్బంది పడింది. ఆ తర్వాత కొత్త నోట్లు సరఫరా చేశాక నగదు ప్రజలకు అందింది. కానీ ఈ సమస్య ఇంకా సమస్య పోలా. దేశం మొత్తం మీద గల సహకార బ్యాంకుల్లో ఇంకా పాత నోట్లు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ పాత నగదు నిల్వతో ఇబ్బంది పడుతున్నాయి. ఒక నాసిక్లోని సహకార బ్యాంకులోనే 340 కోట్ల విలువ గల పాత నోట్లు ఉన్నాయి. సో ఈ సమస్యని బ్యాంకులన్నీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళగా కేంద్రం దీనిపై స్పందిస్తూ ఇంకో నెల గడువు పెంచబోతున్నారట. సో ఈ సమస్యని బ్యాంకులన్నీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళగా కేంద్రం దీనిపై స్పందిస్తూ ఇంకో నెల గడువు పెంచబోతున్నారట పాత నోట్లు మార్చుకోవడానికి. అయితే ఇంకా కొంత పాత నోట్లు ఉండిపోయి బాధపడుతున్న వారికి ఇది శుభవార్తే. ఎందుకు ఆలస్యం? బ్యాంక్స్ కు వెళ్ళి మార్చుకోండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.